హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూషా భూపాల్ ఎలా ఉన్నారు అందరు మేము చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ ఇవాళ ఉగాది కదా ఫస్ట్ అందరికీ హ్యాపీ ఉగాది ఒకవేళ నేను ఉగాది రోజు వీడియో అప్లోడ్ చేస్తే హ్యాపీ ఉగాది ఒకవేళ నెక్స్ట్ డే ఆ టూ డేస్ తర్వాత అలా అప్లోడ్ చేస్తే రిలేటెడ్ హ్యాపీ ఉగాది ఇంకా మార్నింగ్ లెవెన్ గానే నేను పాప హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాము ఇంకా పాపకి అండ్ నాకు డ్రెస్ అయితే తీస్తున్నాను అనమాట శారీ అయితే వేసుకుందాం వేసుకుందామని చెప్పి ఇంకా పాపకి అయితే పట్టు లంగా అనమాట ఈ లంగా మొన్న పాపకి గుండు గుండు కొట్టాను కదా పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు దానికోసమని స్టిచ్ చేయించాను అనమాట సో అదే మళ్ళీ వేస్తున్నాను ఇంకా ఉగాది కదా ఇలా పట్టు డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది లంగా ఆడపిల్లలకి అవే కదా అందా ఇంకా నువ్వేంటి డ్రెస్ వేసుకున్నావు డౌట్ రావచ్చు అంతసేపు శారీస్ చూశాను కానీ ఫైనల్గా పాపను ఫస్ట్ రెడీ చేశారు నాకు ఓపిక అంతా పోయిందనమాట మళ్ళీ ఇంకా నేను శారీ కట్టాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ కావాలి ఓపిక లేదు అండ్ టైం కూడా లేదనమాట ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ పాపకి బ్రేక్ఫాస్ట్ తనకి తినిపించడానికి మాకు తినడానికి ఇప్పుడే చాలా లేట్ అయిపోయిందనమాట మళ్ళీ శారీ అంటే చాలా టైం తీసుకుంటుంది ఇంకా ఇంటి ముందర అయితే నాకు వచ్చిన చిన్న ముగ్గు అయితే వేసేసాను నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ వాచ్ చేసే వాళ్ళకైతే నా కళాఖండాల గురించి తెలుసు అనమాట నాకు అస్సలు ముగ్గులు రావు ఏదో వచ్చింది ఫెస్టివల్ కదా అని చెప్పి అలా వేసి ఇంకా మామిడాకులన్నీ తోరణాలకు పెట్టేసాను అనమాట ఇంకా మా లిటిల్ ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోయి ఇక్కడ ఆ చైర్ మీద ఆడుతూ ఉంది మా పాపకి సో ఈ చైర్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు ఆ చైర్ చూసింది అనుకోండి అక్కడికి వెళ్ళాలి దాని మీద కూర్చోబెట్టాలి అని ఏడుస్తుంది ఎందుకంటే మంచిగా ఊపుకోవచ్చు కదా దాని మీద ఇంకా భూపాల్ సర్లే పాపని ఇక్కడ ఆడించుకుంటూ ఊపుకో ఊపుతూ ఉంటాను నువ్వు ఏదైనా పని ఉంటే చేసుకో అని చెప్పారు పని అంటే పెద్ద పెద్ద పనులు ఏం లేవబ్బా సో ఇంకా ఫెస్టివల్ కదా దానికోసం అన్నీ సెట్ చేసుకోమని చెప్పారు పాప ఉంటే అవన్నీ లాగేస్తూ ఉంటదని చెప్పి ఈ లోపైతే ఇంటి ముందుకి ఆవు వచ్చిందనమాట సర్లే అని ఇంకా చేంజ్ తీసుకెళ్తే భూపాల్ బనానాస్ కూడా ఇచ్చారు పాప అయితే ఎంత ఇష్టంగా తినిపించిందో ఒకటి తినేసింది అంటే ఏడుస్తుంది మళ్ళీ పెట్టాలి దానికి బనానా తినిపియ్యాలి అని భూపాలు ఇంకొకటి తీసుకొచ్చారనమాట సో పాపకి చాలా హ్యాపీగా అనిపించింది అలా ఆవుకి ఫీడ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకొకటి తీసుకొని వచ్చి మళ్ళీ తినిపించామన్నమాట పాప అయితే ధైర్యంగా ఉంది కానీ నాకు భయం అనమాట ఎక్కడ పాప చేయి లాగేస్తుందో ఏమో అని తనైతే మంచి యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఎంజాయ్ చేస్తుంది ఆవు ఆవుకలా తినిపియడం ఇంకా ఇక్కడైతే నేను మా పాప ఇద్దరం కలిసి సో ఈ ఉగాదికి ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాము ఇంకా మా పాప దగ్గర అన్నీ చేయిస్తున్నాను అనమాట సో మా పాప మీ ప్రీవియస్ వీడియోస్లో నా వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది ఏ పని చేస్తున్నా పాపను కూడా ఇన్వాల్వ్ చేపిస్తూ చేస్తాను నేను సో పని అంటే వాళ్ళు ఏదో కష్టపడి చేసే పని కాదు ఇలా సింపుల్గా ఏదో ఒకటి సో పాప ఎంతసేపు టాయ్స్ ఇచ్చేసి ఆడుకో లేదంటే బెడ్రూమ్లో పెట్టి పడుకో ఉయ్యాలో అలా పెట్టను అనమాట తను పడుకో టైంలోనే తను బెడ్ మీద ఉయ్యాల మీద ఉంటుంది తర్వాత ఎప్పుడు నేను ఏం పని చేసుకుంటున్నా నా దగ్గర నా చుట్టుపక్కల నా సరౌండింగ్స్లోనే పాపను కూడా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నా పిల్లలు కూడా అన్నీ చూడాలి మనం ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా అన్నీ అలవాటు అవ్వాలన్నమాట సో వాళ్ళకి చిన్నప్పటి నుండే మనం అన్నీ అలవాటు చేయాలి అలా అని పెద్ద పనులు చేపించాలి అని నేను చెప్పను మనం చేసే పనులు వాళ్ళు చూస్తా అన్ని ఇలా చేయాలన్నమాట అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది సో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ నేర్పియాలి ఒకసారిగా పెద్ద అయ్యాక నేర్పియాలి అంటే అసలు కుదరదు అనమాట సో ఇప్పుడు లైక్ చూడండి ఉగాది పచ్చడి చేస్తున్నా పాపని ఇన్వాల్వ్ చేస్తాను ఇప్పుడు పూజ చేస్తున్నా ఇంకా భూపాలు బయట వెళ్ళారు తనని కూడా పూజకి స్టాలర్లో కూర్చోబెట్టి నేనైతే పూజ చేస్తున్నానమాట అప్పుడే వాళ్ళకు కూడా ఒకటి తెలుసుకుంటూ ఉంటారు సో అందుకని చెప్పి నేను ఏ పని ఉన్నా పాప పడుకోకుండా మేలుకున్నప్పుడు నేను ఏ పని చేస్తున్నా ఆ పని దగ్గర చుట్టుపక్కలని పాపను పెట్టుకొని చేస్తూ ఇలా ఉంటాను ఇది నార్మల్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే డెఫినెట్గా తెలిసే ఉంటుంది ఇంకా పూజ అయితే అయిపోయింది పాపకి హారతి ఇస్తున్నా మా పాపకి ఇట్లా హారతి తీస్తే ఎంత ఇష్టమో తెలుసు అలా నవ్వుతూనే ఉంటుంది ఆ ఫైర్ అంతా వస్తుంది కదా సో అది చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట అది లాగేయాలి ఇలా అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న పాప అయితే దేవుడికి దండం పెట్టేసుకుంటున్నారు చూడండి మా పాపకి కర్పూరం హారతి ఉంది అంటే ఎంతసేపు అయినా ఉంటుంది తనకు భలే ఇష్టం అది ఇంకా దేవుడి దగ్గర అయితే మేము ప్రిపేర్ చేసిన ఉగాది పచ్చడి పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం పెద్ద పూజ ఏం కాదు సింపుల్గానే చేసుకున్నాం అనమాట ఇంకా దేవుడు ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా నేను ఎక్కువ ఏం పెట్టలేదు ముందు ఉన్నవన్నీ కూడా లోపల పెట్టేశాను అనమాట ఐ మీన్ ఇంట్లో ఎక్కువ పటాలు ఉన్న పని ఎక్కువ అయిపోతుంది ఇలా కొన్ని సింపుల్గా చిన్నవి ఉంటే నా క్లీనింగ్కి బాగుంటుందని చెప్పి ఇలా సింపుల్గా అయితే నా పూజ గదిని డెకరేట్ చేసుకున్నాను నేను అండ్ ఇది మా సింపుల్ ఉగాది సెలబ్రేషన్ అనమాట ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయాక ఇంకా పాపకు కూడా ఫీడ్ చేయించేసి తనకి ఉగ్గైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఉగ్గ అయితే తినిపించాను అండ్ మా ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట దోశలు పల్లీ చట్నీ వేసుకొని తినేసాము కాసేపు అలా కూర్చొని తర్వాత పాపకి ఇంకా ఫోటోషూట్ తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాము ఇదే అండి మా ఉగాది ఫోటో షూట్ సో సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట మా పాప మంచిగా ఫొటోస్ తీసుకుంటుంది ఇప్పుడే కాదు పుట్టినప్పటి నుండి కూడా ఫొటోస్ బాగా తీయించుకుంటుంది ఇప్పుడు కొంచెం పెద్ద అయింది కదా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే చుట్టుపక్కల ఉన్ని లాగేయాలనుకుంటుంది చిన్నప్పుడు ఎలా పడుకోబెడితే అలానే మంచిగా ఫొటోస్ తీసుకునేది ఇప్పుడు పక్కన లాగేయాలి అని ఎప్పుడెప్పుడు లాగేస్తుంది అని టెన్షన్ పడుతూ ఫాస్ట్ ఫాస్ట్గా కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ అయితే తీసాం మా పాపకి ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేశాం ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి సో గైస్ ఇదే అండి మా ఉగాది సెలబ్రేషన్స్ మా చిట్టి తల్లి హోమాతో సో గైస్ ఇదే అండి ఇవాళ మా ఉగాది సెలబ్రేషన్స్ వ్లాగ్ ఈ వ్లాగ్ మీ అందరికీ అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బై బైస్